నమస్కారం వెల్కమ్ టు 1TV స్పీడ్ న్యూస్ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మధ్యవేలపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్ఎం భాషా కోరారు. మధ్యవేలపట్నంలోని ఎస్ఎం భాషా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. విశాఖ సదస్సు ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విజయనగరంలోని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. విశాఖ సింహాచలంలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవానికి సూచికగా ఆలయార్చకులు అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహించారు. ఏటా పాల్గొన మాస శుక్లపక్ష పౌర్ణమి రోజున డోలోత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి వృషభరాజముల గెడ్ల బండ లాగుడు పంద్యాలలో అలానే జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో విజేతలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు బహుమతులు ప్రదానం చేశారు. మొక్కజొన్న గిజ్జల గొంతులు అడ్డుపడి 3 ఏళ్ల చిన్నారి బిందుశ్రీ మృతితో తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన దినసరి కూరి బొల్లికొండ వెంకటకృష్ణ అశ్వినిల దంపతుల 3 ఏళ్ల చిన్నారి బిందుశ్రీ మంగళవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ మొక్కజొన్న గింజలు నోట్లో పెట్టుకుంది. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. ప్రగతిశీల వేగంగా దూసుకుపోతున్న కాలంలో మహిళలు మతం, సంస్కృతిని అనుసరించి తమ జీవితాల్లో ఆధునికతను అలవర్చుకోవాలని డిప్యూటీ కలెక్టర్ అనురాధ తెలియజేశారు. బుధవారం కర్ణాటక రాష్ట్ర విజయనగరం జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, రాష్ట్ర మహిళా కమిషనర్, లీగల్ సర్వీస్ కమిటీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లైవ్లీహుడ్, మహిళా శిశుక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ సీఐ బాబులాల్, ఎల్ఎన్టీ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం పనిచేస్తున్న 300 మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డు భద్రత అవగాహనలో భాగంగా ఎంజీఎం కోడల నుంచి హాస్పిటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వారు మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెలగొలను గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణ నిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరించారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 4 కాల మండపం వద్ద శ్రీ రంగనాథ స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించుకుందామని కడప జిల్లా బద్వేలపట్నం వైసీపీ నాయకుడు ఎలిచెర్ల నాగసుబ్బారెడ్డి కోరారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని సావిశెట్టిపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు ఎలిచెర్ల నాగసుబ్బారెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ గొండం హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీడి మండలం కొమ్మలవాడలో మావోయిస్టు అగ్రనాయకురాలు కాకూరి పండన్న అలియాస్ జగన్ తల్లి సీతమ్మ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. వృద్ధాప్యంతో వచ్చిన వ్యాధుల కారణంగా ఆమె కొన్నాళ్ళుగా బాధపడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీలేరు పోలీసుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత తల్లి సీతమ్మకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు మందులు అందజేశారు. సూర్యానగర్లో అన్ని వస్తువులతో కూడిన వాణిజ్య సముదాయానికి హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి వి సోమన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు సూర్యానగర్ జిల్లా మార్చి 7న అనేకల్ తాలూకాలోని సూర్యానగర్లో మొదటి దశలో 2 ఎకరాల 4 ఎకరాల విస్తీర్ణంలో 138.60 కోట్లతో సౌకర్యాలతో కూడిన వాణిజ్య సముదాయం, మల్టీప్లెక్స్ నిర్మించబడుతుందని చెప్పారు.